Yes, coming to the movie, that's Krishna and Indraprabhu, the natural star Nani. So, another thing experience, put chalaki on the Nani Garu. అంటే నాని గారితో నా కాంబినేషన్ అసలు లేవు చెప్పాలంటే నాది సపరేట్ నా సీనని బ్రహ్మాజీ గారు నేను మేమంతా అయినా హను రాఘవపూడి గారు నన్ను పిలిచి మంచి వేషం ఇచ్చారు వారికి ధన్యవాదాలు హను రాఘవపూడి గారు నన్ను పిలిపించి ఒక మంచి వేషం అంటే విలన్ క్యారెక్టర్ కొంచెం క్యాబినెట్ అయి చూడాలి నాకు వేరే ఆర్టిస్ట్ మాట్లాడుకున్నా డేట్లు కుదరలేదు అనేవి కాబట్టి మీరు చేయాల్సిందే అన్నారు సరే చేస్తాను సార్ అన్న ఆ విధంగా మూడే రోజులు చేశాను నా క్యారెక్టర్ మొత్తం ఉరవకొండ ఇక్కడ అనంతపురం దగ్గర ఉరవకొండ తీసుకెళ్ళి చేయించారండి ఆ క్యారెక్టర్ చాలా అద్భుతంగా వచ్చింది 5-6 సీన్లో ఉన్నాయి అవి చాలా బాగుంటుంది పైగా బ్రహ్మాజీ గారితో కాంబినేషన్ చేయటం బ్రహ్మాజీ గారి వేషం అద్భుతం టైమింగ్స్ బాగుంటాయి ఆ పోలీస్ స్టేషన్లో ఆయన యాక్షన్ అనేది అద్భుతం అటువంటి సీన్లు చాలా మంది దొరకవండి అది కూడా మంచి వేషం అప్పుడే నాకు ఏదైనా బ్రేక్ వస్తుందేమో ఆశపడ్డాం కానీ మరి పరిచయం ఉందని ఎందుకు గుర్తించలేదు మరి నా తప్పు కాదు కదా భగవంతుడు సాక్షి ఇప్పుడు 10 స్టెప్లకి మీరు అవసరం అండి అది నేను పిలుస్తారని అనుకుంటున్నాను అందుకంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మా గురువు గారు నా మీద ముద్రేసిన ఇప్పుడు విలన్ క్యారెక్టర్ కూడా నేను దాంట్లో ప్రూవ్ చేశాను నాటకాల్లో కూడా నేను 50% నా అవార్డ్స్ అని విలనే నేను నాటకాల విలన్ క్యారెక్టర్ చేసేవాడిని అప్పుడు రావు గోపాలరావు గారు ఆ టైపు విలన్ క్యారెక్టర్ కొంచెం క్యాబినెట్ టచ్ ఉండే విలన్ క్యారెక్టర్లు బాగా చేస్తాను నేను కాన్ఫిడెంట్ గా చేయగలను అంతే కాబట్టి నా మీద నమ్మకం పెట్టి ఇవ్వగలగాలి దర్శకుడు తప్పకుండా చేస్తారు మామూలుగా లేదు తప్పకుండా మీ క్యారెక్టర్స్ వస్తాయి సార్ చూద్దాం అండ్ కమింగ్ టు బాలకృష్ణ సార్ సో ఎప్పుడైనా మీట్ అవ్వడం అండ్ అఖండలో చేశాను నేను చేశారా చేసి నాకు దర్శకుడు బోయపాటి శ్రీని గారు పిలిపించారు వారికి ధన్యవాదాలు పిలిపించి దీంట్లో ఒక మంచి క్యారెక్టర్ అండి రెండే సీన్లు ఉంటాయి అయినా ఇంపార్టెంట్ క్యారెక్టర్ మీ సినిమాలు నేను వాచ్ చేస్తుంటాను కాబట్టి మీకు ఆ వేషాన్ని మీతో వేయాలని అనుకున్నాను సార్ అయ్యో మీ డైరెక్షన్ లో చేయాలి ఎప్పటి నుంచి అనుకున్నాను సార్ మీరే పిలిపించి వేషం చాలా ఆనందంగా ఉంది తప్పకుండా సార్ అన్న అయితే నా అదృష్టం ఏంటంటే అంటే దాంట్లో విశేషాలు కానీ లేకపోతే ఆ ఫోటోలు కానీ లేకపోతే ఆ సీన్లు కానీ చెప్పకూడదు కానీ సిచ్యువేషన్ అంటే ఆ రోజు సినిమా ఫస్ట్ డైలాగు ఫస్ట్ షాట్ నా మీద తీశారు అఖండ మూవీ స్టార్టింగ్ అంటే ఆఫీస్లో పూజ చేసుకొచ్చారు ఆ తర్వాత రామోజీ ఫిల్మ్ సిటీలో ఫస్ట్ షాట్ ఫస్ట్ డైలాగ్ నాతో గాంధీ గారు ఫస్ట్ డైలాగ్ మీ మీద తీస్తున్నాను నేను అనుకున్నా ఆయనకి ధన్యవాదాలు ఏంటంటే నా మీద అంత సెంటిమెంట్ నాకేం అర్థం కాదు నాకు నేను అనుకున్నా నేను అప్పుడే అనుకున్నా ఇంత గొప్పగా నాకు నన్ను నా సెంటిమెంట్ మరి ఆయనకి ఏం అర్థం కాదు ఎందుకు ఈ ముసరాయనకి ఇచ్చాడా అని అనుకున్నాడో మరి ఏమో నాకు అర్థం కాదు స్వామి తప్పకుండా సినిమా పెద్ద హిట్ అవ్వాలి అని చెప్పి నేను అప్పుడే భగవంతుని కోరుకుని అలాగే సార్ తప్పకుండా చేస్తాను సార్ చాలా సంతోషం సార్ మొట్టమొదటి డైలాగ్ నాకు నాతో చేయడానికి నాకు ఎందుకు అంత ఆనందంగా ఉంది సార్ నేను చేయండి మీరు ఓన్ చేసుకోండి డైలాగ్ ఆయన ఆర్టిస్ట్ ఫ్రీనెస్ ఇస్తారండి ఫ్రీడమ్ ఇచ్చేస్తారు మనం ఎంత చేస్తే అంత చేసుకుంటాడు ఆయన ఆయనకి ఏమైనా కావాలంటే చేసి చూపిస్తాడు అలాగే ఇలా చేయండి అని ఆ విధంగా ఓకే ఆయన 10:26 టైం పిక్ చేశారు చేసి రెడీ అనగానే నాకు చాలా హ్యాపీ అనిపించింది గురుగారు ఇంత ఫ్రీనెస్ ఆర్టిస్ట్ ఇచ్చారు ఎంత ఆనందంగా ఉందండి అందులో మరి స్టేజ్ ఆర్టిస్ట్కి మాకు ఫ్రీనెస్ ఇస్తే చేస్తాం ఆ విధంగా చేశారు నేను దాదాపు 15 రోజులు చేశాను రేపటి నుంచి 4 రోజులు ఉంది బాలకృష్ణ గారే బాలకృష్ణ గారితో నాకు కాంబినేషన్ వస్తాను అంటే సీన్ ఇంటి చెప్పకూడదు బట్ అది అంటే బాలకృష్ణ గారి ఎంట్రీ కొత్త రకంగా ఉంది బాలకృష్ణ గారి ఎంట్రీ కొత్త రకంగా ఉంటుంది అసలు మామూలుగా ఆయన ఎంట్రీ అవుతుంటే హాల్లో దద్దరిల్లిపోద్ది మామూలుగా అసలు మామూలుగా ఉండదు ఇప్పుడు సింహాలు సింహం వస్తుంది కదా అలా కాదు ఇది వేరు సెపరేట్ ఇక్కడ సెపరేట్ ట్రాక్ అసలు మామూలుగా ఉండాలి ఆయన ఎంట్రీ బ్రహ్మాండంగా ఉంటుంది ఆ వాళ్ళిద్దరు కాంబినేషన్ వచ్చిన సింహ లెజెండ్ కంటే కూడా 5 టైమ్స్ గొప్పగా హిట్ అవుద్ది సినిమా ఖచ్చితంగా హిట్ అవుద్ది డౌటే లేదు
చాలా బాగుంటారండి. కొంతమంది చెప్పారు భయపెడతారు, ఎదురు వెళ్ళి నమస్కారం పెట్టద్దు అని చెప్పి. నేను పెద్ద ఆయన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు గారి ఫ్యాన్ నేను. ఆయన నాకు ఎంతంటే ఆయన సినిమాలు ప్రతి ఫస్ట్ డే మానుషు మొట్టమొదటి కట్టుకుని చూసేవాడు నేను. నేను మచిలీపట్నం చదువుకునేప్పుడు అంత గొప్ప నాకు ఇష్టం. నేను పౌరాణిక మహా ఇష్టం. నేను కూడా పంచర పాడతాను, పౌరాణిక నాటకాలు వేస్తాను కాబట్టి ఆయన పౌరాణిక అంటే ఎవరికైనా ఇష్టపడాల్సిందే. మొత్తం విశ్వం మొత్తం ఇష్టపడాల్సిందే కదా. ఆయన కొడుకు ఆయన కోపం ఎందుకు కొడుతుంది? ఆయన ఎందుకు రాగ్గా బిహేవ్ చేస్తాడు? కొంతమంది చెప్పడం ఆయన కొట్టేస్తాడు, అది కొట్టేస్తాడు, ఎందుకు కొడతారు అండి, ఎందుకు కొడతారు బాబుగా, ఏమి ఉండదు. ఆయన ఫస్ట్ డే వచ్చినప్పుడే ఎదురుగిళ్ళు నమస్కారం పెట్టే, నమస్కారం అండి బాగున్నారా అనండి. అవి డైలీ నమస్కారం పెట్టాడు, నమస్కారం. సెట్లు చేసేటప్పుడు ఈ విధంగా చేస్తే బాగుంటుంది అని అందరికి సజెషన్ ఇచ్చేవాడు, సజెషన్ ఇచ్చేవాడు. అసలు ఆయన నేను నేను చేసిన 15 రోజులు ఆయన ఒకరో కోపాన్ని నేను చూడలేదు, అసలు చూడలేదు. అసలు మంచి మనస్తత్వం, చక్కగా మాట్లాడటం, అందరితో ఫ్రీగా మాట్లాడుతున్నారు ఆయన. అయితే నేను వెళ్ళి ఫ్రీగా మాట్లాడడం ట్రై చేయాలి ఎందుకులే, ఎందుకంటే ఆయన పెద్ద ఎవరో కూర్చొని మాట్లాడతారు కాబట్టి.